గోవధ పూజార్లపై హత్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోడీ అన్నారు. వరంగల్లో పూజారి హత్య బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్లో అర్చకుడిని రాళ్లతో దాడి చేసినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోలేదన్నారు. మేడ్ ఇన్ ఇండియా, సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అమలు కావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. కార్తీక మాస్ మే తెలంగాణ కే మందిరో కే దర్శన్ కే లియే మే యహాన్ ఆయా హూ. కుచ్ లోగో కా ఆగ్రహ హై కి మే మతదారో కా సంపర్క కరూ ఔర్ తెలంగాణ కే మతదారో కో మిల్నే కి జో అవసర్ ముజే మిలా ఇసిలియే మే యహాన్ కే సభీ కార్యకర్తాఓ కో ధన్యవాద్ కర్తా హూ. సాథ్ మే కుచ్ సమయ పహలే जो मंदिर के पुजारी की हत्या हुई है पत्थर से, उसको सहानुभूति प्रदान करता हूं और ये कृत्य करने वाले की घोर निंदा करता हूं. मैं विनती करता हूं उस संप्रदाय के लोगों को कि वो उसको जल्द से जल्द कानून के हवाले करें और यहां की रूलिंग पार्टी इस बाबत में चुप है तो उसका मुंह खोले. धन्यवाद. आने वाले चुनाव में తెలంగాణ కే మతదార్ కుచ్ నయా కర్కే దిఖాయెంగే.